హైదరాబాద్ లో గగన్ బహాడ్ వద్ద జనారణ్యంలోకి వచ్చిన చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు పోలీసులు పడిన శ్రమ వృధా అయింది. నైట్ విజన్ కెమెరాలు డ్రోన్ కెమెరాలతో చిరుత ఆనవాళ్ళను తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. విజువల్స్ లో ఎక్కడా ఆనవాళ్ళు కానరాలేదు. 26 గంటల పాటు మకాం వేసిన చిరుత జాడ తెలియకపోవడంతో తిరిగి అడవిలోకి వెళ్లిపోయి ఉండవచ్చు అనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ సునీల్ అందిస్తారు. గగన్పాల్లో జాతీయ రహదారిపైకి వచ్చినటువంటి చిరుత కలకలం సృష్టించింది. దాదాపుగా గంటన్నర పాటు రోడ్ పైన అది హల్చల్ చేసింది. దాన్ని చూసినటువంటి స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం ఆ చిరుత అక్కడి నుంచి కూడా మనం చూడొచ్చు. దాదాపుగా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉంది, ఈ బ్రిడ్జి దగ్గరే చిరుత వచ్చినట్టుగా కూడా నిన్న స్థానికులు చెప్తున్నారు. అక్కడైతే చాలాసేపుగా చిరుత ఉంది. అక్కడి నుంచి కూడా ఆ చిరుత మనం ఇప్పుడు ఇటు చూడొచ్చు. ఈ ఫామ్ హౌస్లోకి వచ్చినట్టుగా కూడా స్థానికులు గుర్తించారు. ఈ ఫామ్ హౌస్లో దాదాపుగా 26 గంటల పాటు చిరుత కోసం ఇటు ఫారెస్ట్ అధికారులు పోలీసులు అయితే ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ చిరుతను పట్టుకునేందుకు కూడా వాళ్ళు శతవిధాలు ప్రయత్నించారు. 2 బోన్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైనటువంటి రెస్క్యూ టీమ్స్ కూడా వచ్చాయి. దాదాపుగా ఒక 60 మంది ఫారెస్ట్ అధికారులతో పాటు దాదాపు 100 మంది పోలీసులు అయితే ఇక్కడ చిరుతను పట్టుకునే ఎందుకైతే వాళ్ళు ప్రయత్నాలు అయితే చేశారు. 2 బోన్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడైతే ప్రత్యేకమైనటువంటి నైట్ విజన్ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో చిరుత మార్గం గుండా వెళ్ళినటువంటి అడుగులను చూసి వాళ్ళు ఈ ప్రయత్నాలు అన్నీ చేశారు. కానీ ఆ నైట్ విజన్ కెమెరాలకు కావచ్చు, ఆ బోన్లకు చిరుత చిక్కకుండా పోయిందని చెప్పేసి చెప్పుకోవాలి. ఆ చిరుత చిక్కకుండా పోయిందా, లేకపోతే అసలు చిరుత ఈ మార్గం గుండా ఇటు పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు రాకుండా పోయిందా అనేది అయితే ఒక ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతానికైతే ఆ చిరుత ఈ ఫామ్ హౌస్లో లేనట్టుగా ఇటు అధికారులు అయితే ధృవీకరించారు. ఎందుకంటే నిన్న దాదాపుగా ఇటు డ్రోన్ కెమెరాతో ఆనవాళ్ళనన్నీ కూడా పరిశీలించారు. ఆ చిరుత కదలికలను గమనించేందుకైతే ప్రత్యేకమైనటువంటి కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ చిరుత ఈ ఫామ్ హౌస్ నుంచి ఎదురుగా ఉన్నటువంటి ఫారెస్ట్లోకి వెళ్ళినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ఫారెస్ట్ అంతా కూడా ఇటు అధికారులు అయితే ఇటు ఫారెస్ట్ అధికారులు జల్లడపరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోపల కూడా ఈ ఫారెస్ట్ సమీపంలో కూడా బోన్లను అయితే ఏర్పాటు చేసేందుకైతే వాళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ స్థానికులను కూడా పోలీసులు కావచ్చు, ఇటు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ఎవరు కూడా సాయంత్రం వేళలో బయటికి రావద్దని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతానికైతే చిరుత ఈ ఫామ్ హౌస్లో లేదు అనేది అయితే వాళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ ఫామ్ హౌస్ నుంచి ఇటు పక్కన ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఇటు దాదాపుగా ఈ అడవిలోకి వెళ్ళినట్టుగా కూడా అధికారులు అయితే స్పష్టం చేయడం జరుగుతుంది. మొత్తానికి చిరుత కోసం దాదాపుగా 26 గంటల పాటు పడిన శ్రమంతా కూడా వృధా అయిందనే చెప్పేసి చెప్పుకోవచ్చు. చిరుతను బంధిస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి అధికారులు చెప్పారు. ఆ చిరుత అడుగుల ఆధారంగానే వాళ్ళు చిరుత ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి కూడా భావించారు. కానీ ఆ అడుగులను గమనించి ఆ తర్వాత దాదాపుగా లోపల ఆ చిరుత ఆ వేగానికి సంబంధించి ఒక 20 అడుగులను కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఆ అడుగులన్నీ కూడా బయటి వైపే, అంటే ఈ ఫామ్ హౌస్ నుంచి బయటికి వెళ్ళే మార్గం వైపే ఉన్నట్టుగా కూడా గుర్తించారు. సో దాని ఆధారంగానే చిరుత బయటికి వెళ్ళి ఉంటుంది. అంతేకాకుండా నైట్ విజన్కి సంబంధించి ఏర్పాటు చేసిన ఏ కెమెరాలో కూడా, దాదాపు 8 కెమెరాలు ఏర్పాటు చేశారు, ఏ కెమెరాలో కూడా చిరుత ఆనవాళ్ళు అయితే కనిపించలేదు. ఈ రెండింటి ఆధారంగా చిరుత అయితే ఖచ్చితంగా ఫారెస్ట్లోకి వెళ్ళి ఉంటుందనే ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం ఇక చిరుతకు సంబంధించి అయితే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కానీ సాయంత్రం వేళల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బ్రహ్మనాయుడుతో సునీల్, ఐ న్యూస్, గగన్పాడ్ నుంచి.